నమస్కారం డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి మనం చెప్పుకునే పని లేదు ఎందుకంటే ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి గాంధీ హాస్పిటల్లో అండ్ అలాగే ముప్పై ఏడు సంవత్సరాల నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే సామాన్య ప్రజలకు దంత పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంతో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా అండ్ ఈరోజు కూడా కొన్ని దంత సమస్యల గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే సో మనం రోజు తాగే నీళ్ళల్లో ఈ ఫ్లోరైడ్ అనేది లేకుండా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి సాధారణంగా కొన్ని విలేజెస్లో ఈ బావి నీళ్ళు ఈ బోరింగ్ వాటరు తాగటం తప్పని పరిస్థితి అనమాట అట్లాంటిటప్పుడు మన ఇంట్లో మనమే అంటే ఆ బావి నీళ్ళు తెచ్చుకొని అంటే ఒక బకెట్ నీళ్ళు బకెట్ నీళ్ళు అంటే ఒక ఇరవై లీటర్లు బకెట్ ఉంటుంది ఆ బకెట్ నీళ్ళు తెచ్చుకొని దాంట్లో చిట్కడు బ్లీచింగ్ పౌడర్ అట్లాగే కొంచెం చిటికడు అది కూడా సేమ్ అది సున్నం వేసి బాగా కలపాలి ఆ బకెట్లో నీళ్ళు కలపాలి కలిపి అది ఒక పావు గంట మనం అట్లాగే వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఒక ఇరవై మిల్లీగ్రాములు అంటే అది కూడా చిటికెడు మిల్లీగ్రాములు పట్టిక ఉంటుంది అంటే మనకి బజార్లో దొరుకుతుంది కోట్ల మీద దొరుకుతుంది పట్టిక అంటారు ఆ పట్టిక తీసుకుని అది నీటిలో కలపాలి నీటిలో కలిపి ఆ పట్టిక ద్రావణాన్ని ఆ బకెట్లో వేయాలి వేసి మళ్ళా బాగా తిప్పాలి చేత్తోటి బాగా తిప్పాలి తిప్పిన తర్వాత ఒక గంట అట్లాగే అది అట్లా అట్టు పెట్టాలి అట్లాగా ఒక గంట ఉన్న తర్వాత ఆ సిడిమెంట్ అంతా అంటే ఇప్పుడు ఈ సున్నం ఇవన్నీ కూడా తర్వాత ఫ్లోరైడ్ కూడా ఇది అడుగు భాగానికి ఒక తెట్లాగా అడుగు భాగంలో చేరుతుంది అనమాట కాబట్టి ఈ అడుగు భాగం ఫ్లోరైడ్ అడుగు భాగానికి పోతుంది కాబట్టి ఈ పై భాగంలో ఉన్న నీళ్ళని అంటే మనం మనము తాగటానికి ఏంటి తర్వాత వంటగా ఏంటి కూడా ఆ పైభాగంలో అంటే బకెట్ పైభాగంలో ఉన్న ఆ నీళ్ళని మనం తీసుకుని మనం వాడుకోవాలి అట్లా వాడుకుంటే మీకు ఎట్టి పరిస్థితులను కూడా ఈ ఫ్లోరైడు ద్వారా వచ్చే వ్యాధులు అంటే ఈ పళ్ళపై మచ్చలు కానీ తర్వాత కాళ్ళు వంకరలు కానీ ఇట్లాంటివి రాహగా ఉంటాయన్నమాట ఈ విషయం ఏంటంటే చాలామందికి తెలీదు ఈ తెలియక ఇవి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు బావి నీళ్ళు తాగేయటం బోరింగ్ వాటర్ తాగేయటం అని చేస్తూ ఉన్నారు ఇట్లాగా తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళు రోజుకి ఎంత సరిపడుతుందో వాటర్ ఎంత కావాలో ఆ వాటర్ని తయారు చేసుకుని శుభ్రంగా కాసుకొని నీళ్ళు తాగటం తర్వాత వంట చేసుకోవటం చేసుకోవాలి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మీకు కానీ దంత సమస్యలు ఏవైనా ఉన్నా కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియచేయండి అండ్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి